రాత్రి దాదాపు 1 గంట నుంచి ఈరోజు దీక్షలు నేను చేసి పిలుపు మేరకు మరి దీక్షలు నేనే నిరాదీక్ష కూర్చునేది ఉండే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కూర్చోవాలని మేము పోలీసు వాళ్ళు కూడా మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కూర్చోమని మరి 1 గంట నుంచి వచ్చి పోలీసులు డోర్ కొడుతూ ఇబ్బంది గురి చేసి అరెస్ట్ చేసి ప్రబంధం చేస్తున్నారు. భారీగా ఒక పోలీస్ వ్యాన్లు జీపులు తీసుకుని వచ్చి అటాక్ చేయడం జరిగింది. మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో గతంలో ఆంధ్రపాలకులు కూడా ఈ విధంగా జరగలే ఇప్పుడు కూడా. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రప్రథంగా మరి జేఏసీ కన్వీనర్ను కూడా అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టే అది మరి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా ప్రజలంతా ఆలోచించాలి. ఉద్యమం ఎప్పుడు జరిగినా కూడా ఎన్నో సందర్భంలో ఉద్యమం జరిగింది తెలంగాణ ఉద్యమం. ఆ రోజు ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి. కానీ ఇలా జేఏసీ కన్వీనర్ గారు నన్ను అరెస్ట్ చేయడం మిగతా వాళ్ళని చాలా మందిని రాత్రినే పట్టుకుని పోవడం మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ ప్రజా రవాణా వ్యవస్థను కాపాడడానికి జరుగుతున్న పోరాటం ఇది. ఈ నేటికి 43 రోజులు అయితే కొనసాగుతున్న సమయం. మరి ప్రభుత్వం హైకోర్టు స్పష్టంగా ఆదేశించిన చర్చలు జరపకుండా జేసీగా విలీనం డిమాండ్ను వాయిదా వేసుకుని మేము ప్రకటించడం చర్చలు జరపకుండా అరెస్టు పర్వం కొనసాగించడం ఇది మరి ప్రజలు ఆలోచించిన అవసరం ఉంది, ప్రజా సంఘాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు కావచ్చు, కార్మికులు ఉపాధ్యాయులు అందరూ ఆలోచించాలి. మరి రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం బతికించడానికి అందరూ ఐక్యమత్యంగా పోరాడి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. దీక్ష కొనసాగుతుంది, ఎటువంటి పరిస్థితి దీక్ష కొనసాగుతుంది. 10 గంటలకు ప్లేస్ నేను డిక్లేర్ చేస్తాను. 10 గంటలకు ఖచ్చితంగా దీక్ష మాత్రం కొనసాగుతుంది.